నారాయణపురం అనే ఊరిలో గీతా భవానీ అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. గీత అంటే భవానీకి ఎంతో ఇష్టం. గీత చదువు మానేసి తన తల్లిదండ్రులకి పనుల్లో సాయంగా ఉండేది. భవానీకి చదువు అంటే చాలా ఇష్టం ఉండడంతో పై చదువుల కోసం సిటీకి వెళ్లి చదువుకుంటోంది. భవానీ తన చదివే కాలేజీలో చరణ్ అనే కుర్రాన్ని ప్రేమిస్తూ ఉంది. కానీ తనకి ఎప్పుడూ కూడా భవానీ తన మనసులోని మాట చెప్పలేదు. ఒకరోజు గీత భవానీని చూడ్డానికి సిటీకొచ్చింది. అక్క ఎప్పుడొచ్చావు, బాగున్నావా? అమ్మ నన్న బాగున్నారా? ఆ అందరూ బాగున్నారు గీత, నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నానక్క. ఇంత సడన్ గా ఎందుకు వచ్చావక్క? చెప్తాను భవానీ, నీకో సర్ప్రైజ్ ఉంది అంటూ చెప్పింది. ఆ రోజు రాత్రి గీత భవానీ ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు రాత్రి భవానీ చరణ్ గురించి చెప్పింది. అమ్మా భవానీ, నువ్వు అమాయకంగా కనిపిస్తావు గాని చాలా విషయాలు దాచావే నా దగ్గర అని ఆట పట్టిస్తోంది గీత. భవానీ సిగ్గుపడుతూ, అలాంటిదేం లేదక్క. సరే, నేను అతన్ని చూడాలనుకుంటున్నా. రేపు నేను కూడా నీతో పాటు కాలేజ్కి వస్తాను. సరే అక్క, నీకు చూపిస్తాను, కానీ మళ్ళీ నన్ను ఆట పట్టించొద్దు అంటూ వేడుకుంది. దానికి గీత కూడా ఒప్పుకుంది. తెల్లవారి ఇద్దరు కలిసి కాలేజీకి వెళ్లారు. చరణ్ అప్పుడే తన బైక్ పైన కాలేజీకొచ్చాడు. తనని చూసి సిగ్గుపడుతూ భవానీ, అక్క ఆయన అక్క చరణ్ అంటే బాగున్నాడా అంటూ అతన్ని చూసింది. గీత అతన్ని చూసింది. చరణ్ చాలా అందంగా ఉన్నాడు. అమ్మా భవానీ, మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నావు. మరి నీ ప్రేమ గురించి చెప్పవా? ఇంకా లేదక్క, చెప్తే ఏమంటాడోనని భయంగా ఉంది నాకు. ఇలాంటి విషయాల్లో లేట్ చేయొద్దు భవానీ, వెళ్ళి చెప్పు అని బలవంత పెడుతూ ఉంది గీత. అప్పుడు భవానీ, అక్క ఇప్పుడు కాదు, రేపు వ్యాలంటైన్స్ డే, రేపు చెప్తాను అంటూ వేడుకుంది. సరే, రేపు నువ్వు చెప్పకపోతే నేనే చెప్తాను అంది గీత. ఇద్దరూ నవ్వుకుని వెళ్లిపోయారు. మరుసటి రోజు అందరూ వ్యాలంటైన్స్ డేని జరుపుకుంటూ ఫ్లవర్స్ ఇచ్చుకుంటున్నారు. గీత భవానీని ఒక షాప్ కి తీసుకెళ్లి మంచి ఫ్లవర్స్, ఐ లవ్ యూ అని రాసి ఉన్న కార్డ్ ఒకటి సెలెక్ట్ చేసి భవానీకిచ్చి, ఈ ఫ్లవర్స్ ఇచ్చి ప్రపోజ్ చేయి, తను ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. ప్రపోజ్ చెయ్యగానే ఒప్పుకుంటాడా? అప్పుడు గీత ఒక లెటర్ తీసి భవానీకిస్తూ, నీ కోసమే ఈ లెటర్ రాశాను, రాత్రంతా కూర్చుని తను ఈ లెటర్ చదివితే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అని చెప్పి ఇచ్చింది. భవానీ ఆ లెటర్ తీసుకుని, చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పి అవన్నీ తీసుకెళ్లి చరణ్ దగ్గరికి వెళ్లి ఫ్లవర్స్ కార్డ్ ఇచ్చింది. చరణ్ అవి తీసుకుని, ఏంటి భవానీ వాళ్ళని అంటూ అడిగాడు. అప్పుడు భవానీ సిగ్గుపడుతూ గీత రాసిన లెటర్ ఇస్తూ, ఇది చదివి చెప్పు అంటూ ఇచ్చింది. చరణ్ అది తీసుకుని చదవటం మొదలెట్టాడు. అందులో గీత భవానీ గురించి, భవానీ చరణ్ ని ఎంత ప్రేమిస్తుందో అందులో చాలా గొప్పగా రాసింది. అది చదివిన చరణ్ భవానీని తను కూడా ప్రేమిస్తున్నానని చెప్పాడు. భవానీ ఎంతో సంతోషంగా చరణ్ ని కౌగిలించుకుంది. అదే రోజు గీత తల్లిదండ్రులు కూడా సిటీకొచ్చారు. అప్పుడు చెప్పింది గీత భవానీకి, భవానీ మేము ఇక్కడికి వచ్చింది ఎందుకో తెలుసా? అక్కకి ఈ రోజు పెళ్లి చూపులమ్మా, నేను నీకు చెప్పొద్దన్నానమ్మా అంటూ చెప్పాడు గీత ఫాదర్. అప్పుడు భవానీ ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది. అక్క నువ్వు కూడా చాలా దాచావే నా దగ్గర అంటూ అంది. ఇద్దరు నవ్వుకున్నారు. అదే రోజు సాయంత్రం అందరూ కలిసి పెళ్లి చూపులకి వెళ్లారు. వెళ్లి అందరూ కూర్చుని ఉండగా అప్పుడే అక్కడికి వచ్చాడు చరణ్. అతన్ని చూసి గీత, భవానీ ఇద్దరూ షాక్ అయ్యారు. చరణ్ కూడా వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. నానా, వీళ్ళందరూ ఎవరు అంటూ అడిగాడు. నీకు చెప్తే ఒప్పుకోవని నీకు తెలియకుండా ఈరోజు పెళ్లి చూపులు పెట్టాం అన్నాడు చరణ్ ఫాదర్. నాకు ముందే చెప్పాలి కదా నాన్నా అన్నాడు చరణ్. అప్పుడు అర్థమైంది గీత భవానీకి చరణే పెళ్లి కొడుకని. అక్క ఏంటక్క ఇది, ఏం జరుగుతుంది అని బాధపడుతుంది భవానీ. అప్పుడు గీత, నువ్వేం బాధపడకు భవానీ, నేను మాట్లాడతాను అని చెప్పి గీత వాళ్ల నాన్నకి భవానీ చరణ్ గురించి చెప్పి ఒప్పించింది. చరణ్ కూడా వాళ్ల నాన్నకి భవానీ గురించి చెప్పాడు. అప్పుడు గీత వాళ్ల నాన్న చరణ్తో, చరణ్ నేను పెద్దమ్మాయి పెళ్లి చేయకుండా భవానీకి పెళ్లి చేయలేను అంటూ చెప్పాడు. అప్పుడు చరణ్ వాళ్ల నాన్న వచ్చి, మీరేమనుకోనంటే మీ ఇద్దరు అమ్మాయిలు మాకు బాగా నచ్చారు, అందుకే మా అన్నయ్య కొడుకుని మీ గీతకిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను అంటూ చెప్పాడు. అలా ఇద్దరి పెళ్లి ఒకే రోజు జరిగిపోయింది.
పూర్వం చిత్రాంగద అనే రాజ్యంలో రాధిక అనే ఆవిడ ఉండేది. తన చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోవడంతో రాధిక తన పెద్దమ్మ కూతురైన పూజ దగ్గర ఉండేది. రాధిక చాలా మంచి అమ్మాయి, ఎవరినీ ఒక్క మాట కూడా అనేది కాదు. అందరితో చాలా బాగా మాట్లాడుతూ అందరి పనుల్లో సాయం చేస్తూ ఉండేది. కానీ పూజ మాత్రం అలా కాదు. రాధికని తన అవసరం కోసం వాడుకునేది. పొద్దున లేచినప్పటి నుండి పడుకునే వరకు ఏదో ఒక పని చెప్తూనే ఉండేది. ఒకరోజు రాధికకి పెళ్లి చేద్దామని దూరపు బంధువైన గురవయ్య పూజ దగ్గరికొచ్చి, అమ్మా పూజ, మన రాధికకి ఒక మంచి సంబంధం వచ్చింది. నువ్వు సరి అంటే వాళ్ళను ఒకరోజు ఇంటికి పిలుస్తాను. చాలా పెద్ద కుటుంబం వాళ్ళది. రాధిక బాగా ఆనందంగా ఉంటుందా ఇంట్లో అంటూ చెప్పాడు. అవన్నీ విన్న పూజకి లోపల చాలా కోపం వస్తోంది. రాధికకి అలాంటి మంచి సంబంధం రావటం పూజకి అస్సలు ఇష్టం లేదు. కానీ పూజ అవేం బయటికి చూపించకుండా గురవయ్యతో, అయ్యో అంత మంచి సంబంధం వస్తుందంటే ఎంత సంతోషం. కానీ గురవయ్య గారు, మీకొక విషయం చెప్పాలి. మీరు ఆ పెళ్లి వాళ్ళకి చెప్పొద్దు. అప్పుడు గురవయ్య, ఏమిటమ్మాది? అప్పుడు పూజ, రాధికకి మొన్ననే ఒక జ్యోతిష్కుడు చెప్పాడు రాధిక పెళ్లైన మరుసటి రోజే తన భర్త చనిపోతాడని. ఆయన ఈ రోజులో ఇలాంటివన్నీ నమ్మడమేంటి? ఈ విషయం మాత్రం వాళ్ళకి తెలియనివ్వకండి అని ఒక కట్టుకథ అల్లి గురవయ్యకి చెప్పింది. అది విన్న గురవయ్య గుండె పగిలినట్టయింది. తనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అలాగమ్మా, అయితే నేను మళ్ళీ వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతూ, అమ్మో ఈ విషయం ముందు తెలిసింది కాబట్టి సరిపోయింది, వెంటనే వాళ్ళకి చెప్పాలి అనుకుంటూ వెళ్లిపోయాడు గురవయ్య. పూజ గురవయ్య వెళ్లడాన్ని చూస్తూ, అమ్మయ్యా ఈ సంబంధం కూడా చెడిపోయింది, దానికి పెళ్ళంట, అది ఉన్నంతకాలం నాకు సపర్యలు చేస్తూ ఉండాల్సిందే అని మనసులో అనుకుంటూ ఉంది. అప్పుడే అటువైపొచ్చిన రాధికని చూసి, రాధిక పూజకి టైం అయింది, ఇంకా పూలు తీసుకురాలేదేంటే అంటూ గట్టిగా అరిచింది. అప్పుడు రాధిక భయపడుతూ, అక్కడ పూలు మొత్తం అయిపోయాయక్క. అప్పుడు పూజ కోపంగా, అయితే పక్కన అడవుందిగా, అక్కడికి వెళ్లి తేవచ్చుగా అంటూ అడిగింది. రాధిక ఇంకా భయపడుతూ, అక్క ఆ అడవిలో చాలా క్రూర మృగాలుంటాయక్క. నువ్వేదైనా చెయ్యి, నాకు పూలు కావాలి అని చెప్పి వెళ్లిపోయింది పూజ. రాధిక ఏమీ అనలేక పూల కోసం అడవికి వెళ్ళింది. రాధిక అడవిలో పూల కోసం చాలా దూరం వెళ్లి భయపడుతూ ఒక చోటు నుండి పూలు తీసుకొచ్చింది. మళ్లీ మరుసటి రోజు కూడా అలాగే పూల కోసం అడవిలోకి వెళ్ళింది. ఒక చోట చాలా పూలు కనిపించాయి. అవి చూసి ఆనందంగా వాటి దగ్గరికి వెళ్తుంటే ఒక పులి గాంగించిన శబ్దం వినిపించింది. రాధిక అరుపులకి భయపడి అక్కడి నుండి ఇంటి వరకు ఆగకుండా పరిగెత్తింది. చేతిలో పూలు లేకుండా ఉండడం చూసిన పూజ కోపంగా, పూలెక్కడా? రాధిక ఆయాసపడుతూనే, అక్క అది పూలు కోయడానికి వెళ్తే అక్కడ పూలొచ్చింది అని చెప్తూ ఉంది. కానీ అవేమీ పట్టించుకోకుండా, నాకు నువ్వు పూలు తేకుండా ఇంటికొస్తే నీకు ఇంట్లో ఒక్క మెతుకు కూడా పెట్టను అని చెప్పి రాధికని మళ్లీ అడవికి పంపింది. రాధిక భయపడుతూనే అడవిలోకెళ్ళింది. ఈసారి ఒక చిన్న మొక్కకి కొన్ని పూలు కనిపించాయి. వాటిని కోయడానికి వెళ్లి ఒక పువ్వుని తాకగానే ఆ మొక్కకి ఒక చిన్న తేనె పట్టు ఉంది. అందులో నుండి ఒక తేనెటీగ బయటకొచ్చి, ఆగండి అంటూ అరిచింది. అప్పుడు రాధిక ఆశ్చర్యంగా తేనెటీగ వైపు చూసింది. ఇక్కడ నా కుటుంబం ఉంది, నువ్వు ఈ పూలని కోస్తే నేను మళ్ళీ నా కుటుంబాన్ని వేరే మొక్క దగ్గరికి తీసుకెళ్ళాలి, అది చాలా కష్టమైన పని, దయచేసి మీరు ఈ పూలు కోయకండి అంటూ వేడుకుంది. అయ్యో అవునా, నేను కోయనులే, కానీ నేను పూలు తీసుకెళ్ళకపోతే మా అక్క నన్ను కొడుతుంది, ఇంకా ఎక్కడ పూలు దొరుకుతాయో చెప్పవా. అయ్యో ఇక్కడెక్కడ పూలు దొరకవు, అందుకే నేను ఇక్కడున్నాను అంటూ చెప్పింది. రాధికకి ఏం చేయాలో తెలియక ఇంటికి వెళ్ళలేక ఆ రోజు రాత్రి మొత్తం అక్కడే ఉంది. అది గమనించి తేనెటీగ రాధిక దగ్గరికి వెళ్ళి తన గురించి మొత్తం తెలుసుకుని ఒక పువ్విచ్చి, రాధిక నువ్వు ఈ పువ్వుని తీసుకెళ్ళు, దీనికి ఎన్నో శక్తులున్నాయి, దాన్ని ఉపయోగించి నువ్వేదైనా చేయొచ్చు అంటూ చెప్పి ఇచ్చింది. రాధిక అది తీసుకుని ఇంటికి వెళ్ళింది. అదే రోజున ఒక చాటింపు వినబడింది రాధికకి.
ఆ చాటింపులో రాజ్యానికి రాజైన విక్రమసేనుడి కొడుకు అర్జునుడు కొన్ని నెలలుగా కోమాలో ఉన్నాడు. ఎంతో మంది వైద్యులు వైద్యం చేసినా ఫలితం లేదు. ఎవరైనా తనని కోమా నుండి బయటకు తీసుకొస్తే వాళ్లకి వెలకట్టలేని బహుమానమని చాటింపు వేశారు. అది విన్న రాధిక ఆ రాజు దగ్గరికి వెళ్లి, రాజుగారు, మీరు సరే అంటే మీ కొడుకుని నేను కోమా నుండి బయటకు తీసుకొస్తాను అంటూ చెప్పింది. దానికి రాజు సరే అని ఒప్పుకున్నాడు. రాధిక అర్జునుడి దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్న పువ్వుని అర్జునుడి తలపై పెట్టింది. అప్పుడు అర్జునుడు కళ్ళు తెరిచి కోమా నుండి బయటపడ్డాడు. అది చూసి చాలా సంతోషించి అర్జునుడికి రాధికనిచ్చి వివాహం చేశాడు.